జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెంకట్రావుపేట మేడిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు తమ ఆవేదనను జువ్వాడి కృష్ణారావుకు తెలియజేశారు. జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ, రైతులు ఎంతో కష్టపడి చెమచోటి పండించిన పంటను అమ్మడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే త్వరితగతిన కొనుగోలు చేపట్టకపోవడం, ఒక క్వింటాలకు వడ్లు 3 నుంచి 5 కిలోల అధిక తూకం వేయడం, అధిక తూకం తర్వాత కూడా మళ్ళీ కటింగ్ చేయడం, కొనుగోళ్లకు తగ్గట్లు సమయానుసారంగా లారీలు వచ్చేలా చర్యలు లేకపోవడం, ఇలా నానా రకాలుగా రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వీటన్నిటికీ పరిష్కారం త్వరితగతిన చూపుతూ ఆమోదయోగ్యమైన రీతిలో కొనుగోలు కొనసాగించాలని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన నిలబడి జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు అడ్వకేట్ కోమిరెడ్డి, లింగారెడ్డి, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ సేవాదల్, అందే మారుతి బాపూజీ, చాకలి రాజన్న, గోపరనేని శేఖర్, ఏనుగు రాజేందర్, నూతుల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2 కేజీలు కట్ చేస్తుంటారు, దాంట్లో దాని మళ్ళీ కట్టి మీద ఏముండదు, అల్పమే కూడా కాంట పెట్టి 1 కేజీ కట్ చేసి ఒక కిలోనేమో సంచి వజనం, 2 కేజీలు తరుగు అని, అది ఎవరికైనా తెలియదు, 2 కేజీలు మాత్రం తరుగు వేస్తాం. ప్లస్ ఇంకోటి ఇప్పుడు ఇది మార్చడి చూస్తే 10 వచ్చింది, ఆల్రెడీ ఇప్పుడు వచ్చేది 25 తారీఖు రోజు వర్షాలు పడతాయి, 2-3 రోజుల కంప్లీట్ చేస్తున్నట్టు చూడండి, కరెక్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైతే ఇవాళ మేము మేడిపల్లి వెంకట్రావుపేట గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు తిరగడం జరిగింది. ముఖ్యంగా రైతులు పండించిన పంటకు కోతలు పెట్టి, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1 క్వింటల్ కూడా కిలో కూడా కోతకు గురి కాలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జోకుడేమో 41 జోకుతారు, మళ్ళీ కట్టింగ్ ఏమో 43, బస్తాకు 43 కిలోలు తీసుకుని జరుగుతుంది, 3 కిలోలు ఎక్స్ట్రా కట్ చేస్తుంది. దీన్ని ప్రభుత్వం కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇవాళ 6 కాలం కష్టపడి పండించిన రైతుకు ఇబ్బంది కలగకుండా చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వానికి. ముఖ్యంగా ఇప్పుడు 10 మ్యాచర్ మేము చూస్తే ఇలా 10 వచ్చింది మ్యాచర్, ఈ మ్యాచర్ తోటి ఇంకా రైతుకు లాస్ అవుతుంది, ఇంకా ఎక్కువ నష్టపోతుంది రైతు. కాబట్టి రోహిణి కార్తి కూడా ఈ 25వ తారీఖు వస్తుంది, కాబట్టి రైతులు కోరేది ఏంటంటే, మాకు ఈ 2-3 రోజుల లోపల మొత్తం వీటిని అన్నింటినీ అమ్మాలీలను పెంచి, లారీలు షార్టేజ్ ఉన్నాయి, మళ్ళీ ఇంకా కొన్ని ఏంటంటే బస్తాలు కూడా 36 కిలోల బస్తాలు వస్తున్నాయి, 40 కిలోలు కూడా వస్తలేదు, 36 కిలోల బస్తాలు వస్తున్నాయి. ఈ విధంగా కూడా రైతులు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్లీ లారీ డ్రైవర్లు కూడా ఏదైతే 1 రూపాయి తీసుకునేది, ఇలా 3 రూపాయలు తీసుకుంటారు, ఈ విధంగా రైతు నష్టపోతుంది. కాబట్టి ప్రభుత్వం కలెక్టర్ గారు స్పందించి ఇమీడియట్లీ ఈ లారీల దోపిడీని, అదేవిధంగా రైస్ మిల్లుల దోపిడీని అరికట్టాలని మేము కురుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరడం జరుగుతుంది.